Hello my dear friends, welcome to Study Smart for Success channel. Today we will reasoning class lo most expected sitting arrangement chedam. This sitting arrangement anedi RBI assistant ki, SBI PO ki, SBI clerk ki chaala baaga upayogapadutundi. Okay na? Evaraina Telugu medium alunte screenshot teesukondi. Eight persons sit around a circular table. అంటే ఒక 8 పర్సన్స్ ఉన్నారంట, వాళ్ళు సర్క్యులర్ గా కూర్చొని ఉన్నారంట, అంటే ఒక సర్క్యులర్ టేబుల్ లో కూర్చొని ఉన్నారు. ఓకేనా? ఆల్ ఆఫ్ దెమ్ ఫేస్ ఇన్సైడ్, అంటే సెంటర్ కి ఫేస్ చేస్తున్నారంట, ఇన్సైడ్ అంటే. ఓకేనా? అదే అవుట్ సైడ్ అన్నారనుకో, సెంటర్ కి ఆపోజిట్, అంటే అవుట్ సైడ్ ఫేస్ అయినట్టు. ఓకేనా? X is third to the right of E, అంటే E కి third right కప్పి gap of 2. ఓకేనా? gap of 2 లో ఎవరు తీసుకోవాలి? F. ఓకేనా? ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ H అండ్ F. H కి F కి ఎంతమంది ఉన్నారంట? ఒకరు ఉన్నారంట. ఓకే, సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కూడా H వస్తుంది. ఓకేనా? ఓకే, A sits opposite to D, అంటే A అంటే ఆపోజిట్ లో కూర్చొని ఉన్నాయి. ఓకేనా? అంటే ఒక్కొక్కరు ఫేస్ అయి ఉన్నారు. ఓకేనా? సో మనకి ఇక్కడ A ఇక్కడ వేద్దామంటే ఆపోజిట్ లో ఉన్నారు, ఇక్కడ F ఉన్నారు. సో ఇక్కడ మనం వేయడానికి కావాలి. సో ఇక్కడ వేద్దామంటే H ఆపోజిట్ లో ఉంది, ఇక్కడ వేద్దామంటే E ఆపోజిట్ లో ఉంది. సో మనకి ఎక్కడ గ్యాప్ ఉంది? నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏనా రావచ్చు, డి అయినా రావచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఏనా రావచ్చు, డి అయినా రావచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? ఇందులో 2 ఉన్నాయి, నెక్స్ట్ ఇందులో కూడా 2 ఉన్నాయి. సో ఇంక మనం ప్రాబ్లం చేస్తున్న కొద్దీ అది సాల్వ్ అవుతుంది. ఓకేనా? C sits third to the left of G, అంటే G కి లెఫ్ట్ సైడ్ థర్డ్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు? C ఉన్నారు. ఓకేనా? అంటే G కి గ్యాప్ ఆఫ్ 2 లో ఎవరు ఉన్నారు? C ఉన్నారు. ఓకేనా? సో G ఇక్కడ వేద్దామంటే ఇక్కడ C వస్తుంది. సో G ఇక్కడ వేస్తే గ్యాప్ ఆఫ్ 2 C ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో సరిపోతుంది కదా, ఇది సేమ్ ఇది కూడా ఇందులో అంతే. G ఇక్కడ వేద్దామంటే గ్యాప్ ఆఫ్ 2 ఇక్కడ రాదు. సో G ఎక్కడ వేసుకుందాం? అక్కడ వేసుకుందాం. సో గ్యాప్ ఆఫ్ 2 లో లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? C. ఓకేనా? C is not an immediate neighbor of B. ఇక్కడ C is not an immediate neighbor of B, అంటే C కి ఇమీడియట్ నైబర్ లో ఎవరు లేరు? B లేరు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇందులో B వేయడానికి ఎక్కడ ఉంది ప్లేస్? ఇక్కడ ఒకటే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే B అనేది C కి నైబర్ అయిపోతుంది. సో ఇది మనకి ఏమవుతుంది? పాసిబిలిటీ రాంగ్. ఓకేనా? సేమ్ ఇక్కడ ఇంకా B ఇందులో వేయడానికి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడ C అనేది B కి ఇమీడియట్ నైబర్ కాదు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇంకా మనకి ఇక్కడ E వస్తుందా, D వస్తుందని ఇంకా మనకి ఏం తెలియదు. ఓకేనా? ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ H, అంటే H కి ఇమీడియట్ నైబర్ ఎవరు కాదంట? D కాదంట. సో ఎవరవుతారు? A. ఓకేనా? సో D కాదంటే ఎవరు? ఇంకా A. ఓకే, ఏమొస్తారు? D. ఓకేనా? G is an immediate neighbor of E, అంటే E కి ఇమీడియట్ నైబర్ ఎవరంట? G. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇది కూడా. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నేను ఇక్కడ క్వశ్చన్స్ ఏమి తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రాబ్లం చేశానంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో అందుకే నేను ఇంకేం క్వశ్చన్స్ చేయట్లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వెళ్ళిపోదాం. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం స్క్వేర్ టేబుల్ సెట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. ఇందులో మనం సర్క్యులర్ టేబుల్ చూసాం కదా. ఓకే, 8 persons A to H sit around a square table such that 2 persons sit at each side of the table. అంటే ఒక 8 persons ఉన్నారంట, వాళ్ళు స్క్వేర్ టేబుల్ లో కూర్చొని ఉన్నారు. ఎలా కూర్చున్నారు? ఒక సైడ్ లో 2 persons కూర్చొని ఉన్నారు. ఓకేనా? All of them face towards the center, అంటే సెంటర్ ఫేస్ అయినారు. 2 persons sit between G and F, అంటే G కి F కి ఎంతమంది కూర్చున్నారు? 2 కూర్చొని ఉన్నారంట. ఓకేనా? G ఇక్కడ వేద్దాం, F ఇక్కడ వేద్దాం. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో G ఇక్కడ వేద్దాం, ఎఫ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇటువైపు కూడా టూ పాజిబుల్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇందులో టూ పాజిబిలిటీస్ ఉన్నాయి, ఇందులో టూ పాజిబిలిటీస్ ఉన్నాయి. ఎఫ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది. ఓకేనా? D6 adjacent to F1 అంటే D అనేది F కి adjacent లో కూర్చొని ఉంది. ఓకేనా? అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ A అంటే ఇక్కడ ఎండ్ అని మెన్షన్ చేశారు. ఎండ్ అని మెన్షన్ చేస్తే ఎవరికి మెన్షన్ చేసినట్టు D. అదే హూమ్ అని కానీ హూ అని కానీ మెన్షన్ చేస్తే ఎవరు చేసినట్టు ఎఫ్. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వండి, చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. సో D అనేది F కి adjacent, నెక్స్ట్ A కి ఇమీడియట్ లెఫ్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, టూ ఉండే పాజిబిలిటీస్. సో ఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి డి ఇక్కడ మనం వేసుకుందాం. ఓకే, ఏ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏకి ఇమీడియట్ లెఫ్ట్ లోనే డి ఉంది, ఎఫ్ ఎడ్జసెంట్ లోనే కూర్చొని ఉంది. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా ఎఫ్ అనేది డికి ఎడ్జసెంట్, ఏకి ఇమీడియట్ లెఫ్ట్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ టూ పాజిబిలిటీస్ ఉన్నాయి. సో నేను సైజ్ అన్ని గీస్తున్నాను. ఓకేనా? సపోజ్ ఇక్కడ డి వేసుకుందాం. నెక్స్ట్ ఏ ఇక్కడ మనకి వేసుకోవడానికి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో ఏ అనేది ఇమీడియట్ రైట్ అవుతుంది అంతే కదా, ఇమీడియట్ రైట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమైనా చేస్తే ఇమీడియట్ లెఫ్ట్. సో ఇది మనకి పాజిబిలిటీ అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎఫ్ డికి డి ఇక్కడ వస్తుంది, ఏ ఇక్కడ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇమీడియట్ రైట్ అవుతుంది కానీ ఇమీడియట్ లెఫ్ట్ అవ్వట్లేదు. సో ఇది మొత్తం మనకి ఇది మొత్తం పాజిబుల్ అవ్వదు. సో ఇది మనకి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టూ పాజిబుల్స్ వచ్చాయి కదా, ఇది సైన్ వేసుకున్నాం మనం. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ జి అండ్ డి ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. అంటే జీకి ఈకి ఎంతమంది కూర్చున్నారో అది బికి ఈకి ఎంతమంది కూర్చున్నారో ఈక్వల్ అంట. ఓకేనా? ఓకేనా? H6 ఆన్ ద సేమ్ సైడ్ విత్ సి అంటే HC ఒకే సైడ్ లో కూర్చొని ఉన్నారు. H నైదర్ ఫేస్ ఏ నాట్ బి అంటే హెచ్ అనేది ఏని బిని రెండిట్లో ఫేస్ చేయలేదంట. ఓకేనా? సో హెచ్ ఎక్కడ వస్తుంది మనకి, సపోజ్ సేమ్ సైడ్ లో కూర్చొని ఉన్నాయి అన్నారు కదా. సో హెచ్ అనేది ఏం కానీ బీన్ కానీ ఎక్కడ ఫేస్ చేయలేదు. సో హెచ్ ఇక్కడ మనం వేసుకుందాం, ఇక్కడ మనం వేసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే ఇది రెండు సేమ్ సైడ్ లోనే ఒక సైడ్ లోనే కూర్చొని ఉన్నాయి. ఎవరెవరు హెచ్ సి. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ కండిషన్ మనం అప్లై చేద్దాం. ఇప్పుడు జీకి ఈకి ఎంతమంది ఉన్నారు, బికి ఈకి ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకి రెండు ఉన్నాయి. మనం ఇక్కడ వేసుకుంటే బి ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు మనం అర్థం చేస్తే జీకి ఈకి ఎంతమంది ఉన్నారు, గ్యాప్ ఆఫ్ వన్. అది ఏకి బికి ఎంతమంది ఉన్నారు, గ్యాప్ ఆఫ్ వన్ అయిపోయింది. బట్ మనకి ఈ కండిషన్ ఉంది కదా, హెచ్సి ఒకే సైడ్ లో కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇది పాజిబుల్ అవ్వదు. ఓకేనా? ఇంకోటి ఏముంది, ఇక్కడ మనం ఈ వేసుకుందాం, ఇక్కడ బి వేసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేస్తే జీకి బికి అసలు ఎంతమంది లేరు, నెక్స్ట్ ఈకి బికి కూడా ఎవరు లేరు. సో ఈ కండిషన్ మనకి సరిపోయింది. బట్ ఇక్కడ సో హెచ్సి ఎక్కడ వస్తుంది, మనకి హెచ్సి ఇక్కడ వస్తుంది. బట్ హెచ్ అనేది ఏని ఫేస్ అవ్వలేదు. సో హెచ్ ఆపోజిట్ లో లేదు. సో ఇక్కడ మనం వేసుకుందాం, సి వేసుకుందాం, ఇక్కడ హెచ్ వేసుకుందాం. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ అండ్ బి. ఓకేనా? బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్ అనేది బి ఫేస్ అయ్యి ఉంది. బట్ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, హెచ్ నైదర్ ఫేస్ ఏ ఆర్ బి. సో హెచ్ అనేది ఏం కానీ బి కానీ ఫేస్ చేయలేదు. సో ఇది మనకి ఏమవుతుంది, పాజిబిలిటీ అనేది మనకి ఇది రాంగ్. సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, నీ ప్రాబ్లం అర్థమైందా అందరికి? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. Okay, 8 persons, A to H, sit around a square table. And okay, 8 persons are around the square table. Okay. Such that 4 of them sit at the corner of the table and face towards the center. And okay, 4 persons are one netway face around corner sitting around, one netway face around center face around. Okay. And face towards the center of the table. Okay, na? The other 4 sit at the middle of the table and face outside the table. And million 4 numbers so middle of kucharna or any face anarata outside face another. Okay, na? B sits third to the right of D. D ke third right level kucharna D. So gap of to right side. Okay, na? Same ikkada kuda manaki any possibilities unnayi. 2 possibilities on it, okay? Na? So D equals to so right level B. 2 persons sit between D and A. And D key can be either on okay? Na? So manakikada just D key, B key gap and then 2 another. So it will be one variant possibility. So it will be it will be based on the Kraman of the last day, gap of 2. It will be the B on this. So it will be based on okay? Yeah. Yeah, who sits second to the left of E? Sorry, second to the right of E. And E ki second right level E on okay? So E ki gap and gap of 1. Okay? So, here A and B are already B on this. So, E is on E. Okay, now, E second right level A. Same equivalent. Okay, so E is on E second right level A. So, E condition for second. Number of persons sit between E and C is same as the number of persons sit between C and B. And A ki C ki n man unnaro, adi C ki B ki n man unnaro, adi equivalent. Okay na? This is condition ichcharu manaki. So mana ikkada ekkada veyadam undi inka manaki. So C manu ikkada vesukunnam anukondi ikkada A ki C ki gap n man unnattu idaru unnattu but ikkada C ki B ki gap evaru ledu. So idi manaki ikkada C veyadam ikkada ledu. Same ikkada kuda C ikkada veyadaniki manaki possible ledu endukante E ki C ki gap evaru ledu but ikkada మనకి 2% అయిపోతన్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ C ఇక్కడ వేయడానికి పాజిబుల్ ఉంది ఎందుకంటే E కి C కి అనుమతి ఉన్నారు ఇక్కడ 1% నెక్స్ట్ B కి C కూడా 1% సో ఈ కండిషన్ మనకి ఇక్కడ సరిపోయింది ఓకేనా సేమ్ ఇక్కడ కూడా ఉంది సో ఇక్కడ C ఇక్కడ మనం వేసుకున్నాం అనుకోండి E కి C కి గ్యాప్ ఎంత ఉంది గ్యాప్ 1 నెక్స్ట్ B కి C కూడా గ్యాప్ ఎంత ఉంది గ్యాప్ ఆఫ్ 1 సో ఈ కండిషన్ ఈ రెండు పాజిబుల్ లోకి సరిపోయింది ఓకేనా F and G face each other. Okay? F, G and G face each other and okokulu face cheskoni unnaru. So, okokulu face cheskoni unnaru. Okay na? So, inka manaki F, G face cheskunnadi ekkada unnadi ikkada unnadi. So, ikkada manaki F and raavachu, G and raavachu. Ikkada F and raavachu, G and raavachu. Next inka ikkada manaki possibilities emona ikkada undi. But ikkada manaki okati ichchadu. F and G face each other ante okokulu chusukunnaru. Face ante okokulu chusukunnaru. But ikkada em annaru ఇక్కడ ఆపోజిట్ లో కూర్చున్నారు రెండు F and G సో ఇక్కడ ఈ పాజిబిలిటీ మనకి ఏమవుతుంది ఇది మనకి రాబోతుంది ఓకేనా F is not an immediate neighbor of B అంటే F అనేది B కి ఇమిడియట్ నైబర్ కాదంట సో ఇక్కడ మనకి F B కి ఇమిడియట్ నైబర్ కాకపోతే ఇక్కడ ఎవరు వస్తారు G ఓకేనా సో ఇక్కడ G వస్తుంది కదా ఇక్కడ ఏమవుతుంది F ఓకేనా సో ఇంకా మనకి ఎవరు ఉన్నారు H ఓకేనా So, this one is the correct answer. Okay, now the next problem is this triangle table sitting arrangement. If you have a screenshot, please come here. This person sits around an equilateral triangle table. Okay, now and the 6 persons are equilateral. All sides are on the triangle. That is equilateral triangle. such that 3 persons sit at the corner of the table and the rest of them sit at the middle of the table. అంటే ఒక 3 persons ఏమో కార్నర్ కేస్ కూర్చొని ఉన్నారు, ఒక 3 persons ఏమో మిడిల్ లో కూర్చొని ఉన్నారు. All of them are facing towards the center. అంటే అందరూ సెంటర్ కే ఫేస్ అయి ఉన్నారు. This is immediate left of R. అంటే R కి immediate left లో ఉన్నారు P. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ 2 possibilities ఉన్నాయి. ఓకేనా, 2 persons sit between S and T. అంటే S కి T కి ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారంట. ఓకేనా, సో T ఇక్కడ వస్తే 2 persons కాబట్టి S. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటువైపు తీసుకున్నా ఇటువైపు 2 గా ఉన్నారు, ఇటువైపు 2 గా ఉన్నారు. సో మనకి ఆపోజిట్ లో కూర్చున్నట్టు ఎవరు? T. ఓకేనా, S ఎక్కడ ఉంది? T కి ఆపోజిట్ లో. ఓకేనా, U sits immediate left of Q. అంటే Q కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు? U. సో మనకి ఇక్కడ రెండు ప్లేసెస్ ఉండాలి ఇందులో కంపల్సరీగా. సో ఇక్కడ Q వేసుకుంటే ఇక్కడ U. సో ఇక్కడ మన కండిషన్ సరిపోయింది కదా, U కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు? U. సో Q కి ఇక్కడ వేసుకుందాం, U కి వేసుకుందాం. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ అనేది సరిపోయింది. Q కి ఇమిడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు? U. P does not sit at the corner of the table. ఇంకా మనకి ఎక్కడ ఉంది? P ఇక్కడ వేయడానికి ఉంది. బట్ ఇక్కడ కండిషన్ ఇచ్చేది P does not sit at the corner of the table. అంటే P అనేది కార్నర్ లో కూర్చోలేదంట. సో ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P అనేది కార్నర్ లో మనకు ఉంది. సో ఇది కండిషన్ మనకి, ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి P ఎక్కడ కూర్చుంది? మిడిల్ లో కూర్చుంది. ఓకేనా, సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది 2 parallel lines సిట్టింగ్. ఇది ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 8 persons M to G are sitting in a 2 parallel rows containing 4 persons on each row. అంటే ఒక 8 persons ఉన్నారంటే వాళ్ళు 2 parallel lines లో కూర్చున్నారు. ఒక్కొక్క రోలోని 4 persons కూర్చొని ఉన్నారు. ఓకేనా, వాళ్ళు ఎవరనేది కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. Person of row 1 are sitting and all of them are facing in south. అంటే ఇది మనకి row 1 ని తీసుకుందాం. ఓకేనా, వాళ్ళు ఇటువైపు ఫేస్ అయి ఉన్నారంట, సౌత్ ఫేస్ అయి ఉన్నారు. ఓకే, పర్సన్ ఆఫ్ row 2 ఆర్ seated and all of them are facing north. అంటే ఇంకా row 2 లో కూర్చున్న వాళ్ళు నార్త్ ఫేస్ అయి ఉన్నారు. పర్సన్ ఆఫ్ row 1 faces the person of row 2. అంటే row 1 కూర్చున్న వాళ్ళు row 2 కి ఫేసే ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అర్థం చేస్తే రో 1 లో కూర్చున్న వాళ్ళు రో 2 లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు ఫేసే ఉన్నారు. ఓకేనా, N faces the person who is immediate neighbor of O. అంటే ఓకి ఇమిడియట్ నైబర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరు ఫేసే ఉన్నారు? N కి ఫేసే ఉన్నారు. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి ఎన్ని పాజిబిలిటీస్ వస్తున్నాయి? 2 possibilities వస్తున్నాయి. ఓకేనా, సో బట్ మనకి ఇక్కడ రో అనేది ఎటువైపు వస్తుందో తెలియదు. రో 1 లో కూర్చున్నా తెలియదు, రో 2 లో కూర్చున్నా అనేది మనకి తెలియదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. 1 person సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జి. అంటే ఎఫ్ కి జి కి ఎంతమంది కూర్చున్నారు? ఒకరు కూర్చున్నారు అంట. ఓకేనా, P sits డయాగ్నల్ ఆపోజిట్ టు E. ఇక్కడ డయాగ్నల్ లో ఆపోజిట్ అన్నాడు. ఓకేనా, అది దాని అర్థం ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ E అనేది మనకి ఇక్కడ కూర్చుంది అనుకో. డయాగ్నల్ ఆపోజిట్ అంటే మనకి డయాగ్నల్ గా ఆపోజిట్ లో కూర్చున్నట్టు. అంటే ఇక్కడ మనకి P వస్తుంది. ఫర్ సపోజ్ అదే ఇక్కడ కూర్చుంది అనుకోండి, డయాగ్నల్ ఆపోజిట్ ఏమవుతుంది? ఇక్కడ అవుతుంది. ఓకేనా, ఇది మర్చిపోకండి, ఇది డయాగ్నల్ ఆపోజిట్ అంటే ఇది మీనింగ్. ఓకేనా, ఇక్కడ వచ్చిందనుకో P ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా, దీన్ని మనకి డయాగ్నల్ ఆపోజిట్ అంటారు. డయాగ్నల్ ఆపోజిట్ లో కూర్చున్నారు P. F sits third to the left of E. అంటే F అనేది third to the left of, అంటే E కి third left లో ఎవరు ఉన్నారో F ఉన్నారంట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు తెలిసిపోయింది ఏంటి? F అనేది E కి third left లో ఉంది, అంటే గ్యాప్ ఆఫ్ 2. బట్ అంటే మనకి ఇక్కడ తెలిసిపోయింది E ఇక్కడ వస్తుంది, F ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి ఎన్ని పాజిబిలిటీస్ వస్తున్నాయి? 2 possibilities వస్తున్నాయి. F అనేది E కి తోడు అప్పుడు అన్నారు. సో E ఎక్కడ వస్తుంది మనకి? E ఇక్కడ వస్తుంది, F ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి సరిపోయింది కదా, E కి తోడు లెఫ్ట్ లో ఎవరున్నారు? F కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు, E అనేది రైట్ లో ఆపోజిట్ లో ఎవరున్నారు? P అనేది. ఓకేనా? సో ఇక్కడ ఉంది కాబట్టి P ఎక్కడ వేసుకుందాం, మనం ఇక్కడ వేసుకుందాం. సో E ఇక్కడ ఉంది కాబట్టి P ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక ఈ కండిషన్ చూస్తే మనకి F కి G కి అనుబంధం ఉన్న గ్యాప్ ఆఫ్ 1. సో G ఎక్కడ వస్తుంది? G మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? G ఎక్కడ వస్తుంది? G ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, సో ఈ కండిషన్ కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది మనకి కండిషన్స్ కూడా. బోత్ E and N are sitting in the same row, అంటే E N ఒకే రో లో కూర్చొని ఉన్నారు. సో E ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మనకి N ఐడెంటిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా N ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకేనా? అంటే E అనేది ఒకే రో లో కూర్చుంది అన్నది. ఓకేనా? సో ఈ కండిషన్ ప్రకారం మనం చూస్తే ఓకి ఇమీడియట్ నైబర్ లో ఎవరు ఉన్నారు? M ఫేస్ అయి ఉన్నారు, N ఫేస్ అయి ఉన్నారు. సో N ఇక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్ నైబర్ ఎవరు అవుతారు? ఇక్కడైనా ఇతరైనా అవ్వచ్చు, ఇతరైనా అవ్వచ్చు. సో మనకి O ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ P ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆల్రెడీ P ఉంది కాబట్టి O ఎక్కడ వస్తుంది? మనకి O ఇక్కడ వస్తుంది. ఓకేనా? M ఫేసెస్ నార్త్ అండ్ డస్ నాట్ సిట్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే M అనేది నార్త్ ఫేస్ అయిందంట. సో నార్త్ అంటే ఇటువైపు, నార్త్ అనేది ఇటువైపు. ఓకేనా? సో ఇక్కడ మనకి M వేయడానికి ఎక్కడ ప్లేస్ ఏం లేదు. ఓకేనా? M ఇక్కడ వేయడానికి ప్లేస్ ఏం లేదు. సో ఇది మనకు పాజిబిలిటీ ఏమవుతుంది? ఇది మనకి అవ్వదు. సో M అనేది ఎక్కడ వస్తుంది? మనకి M అనేది ఇక్కడ వస్తుంది. అంతే కదా, M నార్త్ ఫేస్ అయి ఉంది, బట్ ఎక్కడ కూర్చోలేదు? ఎక్స్ట్రీమ్ ఎండ్ లో కూర్చోలేదు. సో ఇక్కడ మనం 2 పాజిబిలిటీస్ ఉన్నాయి కదా, అంటే 2 ఉన్నాయి గ్యాప్. బట్ ఇక్కడ M ఇక్కడ వేసుకుంటే అది ఎక్స్ట్రీమ్ ఎండ్ అయిపోతుంది. సో M ఇక్కడ వేసుకుందాం, మనకి M ఇక్కడ వేసుకుందాం. ఓకేనా? ఇంకెవరున్నారు? మనకి D. సో D ఎక్కడ వస్తుంది? D ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది D, O కాదు, సారీ D. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.